మరియా లాగే ప్లేస్ కి వాటర్ సప్లై కొడి చేయాలమ్మ तुंदरगा प्लीज अर्थम पिगा
चुपटा किलान एट फोर पेवर ऑफ प्रकाशम एनिमिदी नालुगु नालुगु पॉइंट्ल आधिक्यंलो प्रकाशम टीम नंबर सिक्स टच गाले एडु एनिमिदी తొమ్మిది ఎనిమిది ఒక్క పాయింట్ ఆధిక్యంలో కొత్తగూడెం తొమ్మిది ఎనిమిది ఒక్క పాయింట్ ఆధిక్యంలో కొత్తగూడెం కొత్తగూడెం నైన్ ఎయిట్ ఫేవర్ ఆఫ్ కొత్తగూడెం తొమ్మిది ఎనిమిది ఒక్క పాయింట్ ఆధిక్యంలో కొత్తగూడెం జట్టు కొనసాగుతుంది ఇప్పుడు ఆడిన మ్యాచ్లు మొత్తం లంచ్కి వెళ్ళాలి లంచ్కి వెళ్ళాల్సిందే కోరుతున్నాం క్రీడాకారులు అందరూ లంచ్కి వెళ్ళాలి థర్డ్ రైట్ సూపర్ టాకిల్ ఆన్ లో ఉంటుంది ఇద్దరు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ దాకా
కొండ సైజుల గారు మీరు సీట్లకు రావాలండి. మా నాగోత్ రోజు దాకా 40 వేల పదార్లు కొండ మడ్డయ్య లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వారిని మా తండ్రి గారు లోనికి తీసుకురాకుండా కోరుతున్నాం. మూడు ఆధిక్యంలో కొత్తగూడెం జట్టు కొనసాగుతుంది. నాలుగు పాయింట్ల ఆధిక్యంలో కొత్తగూడెం జట్టు కొనసాగుతుంది. ప్రకాశం 13, కొత్తగూడెం 17. మ్యాచ్ అనంతరం లంచ్ బ్రేక్ ఉంటుంది. క్రీడాకారులకు టోకెన్ సిస్టమ్ కొండమిది యంగేజ్ గారి దగ్గర టోకెన్లు ఉన్నాయండి. క్రీడాకారులు భోజనాలు పోయి క్రీడాకారులు టోకెన్ తీసుకోవాలి. కంపల్సరీ టోకెన్ ఉంటుంది, భోజనం ఉంటుంది. ఈ మ్యాచ్ అనంతరం లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత సాయి అకాడమీ వర్సెస్ తెలంగాణ మిషన్ ఆఫ్టర్ లంచ్ సాయి అకాడమీ వర్సెస్ తెలంగాణ మిషన్ ఈ టీమ్ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఒక 1 అవర్ లంచ్ బ్రేక్. భోజనాలు పోయే ప్లేయర్స్ ప్రతి ఒక్కరు టోకెన్ తీసుకెళ్ళాలి. టోకెన్ లేని భోజనం బెటర్. కొండమీది వెంకటేష్ గారి దగ్గర టోకెన్స్ ఉన్నాయండి. నెమ్మాలి మనోజ్, కొండమీది వెంకటేష్ ఇద్దరు దగ్గర టోకెన్ ఉన్నాయి. వారు మాకు గ్రౌండ్కి అందుబాటులో ఉండాలి. మీరు ఆ ప్లేయర్స్ టోకెన్ ఇచ్చి భోజనాన్ని దయచేసి కోరుతున్నాం. 1915 కొత్తగూడెం జట్టు పంతొమ్మిది 15 20 15 5 పాయింట్ల ఆధిక్యంలో కొత్తగూడెం జట్టు. లంచ్కి వెళ్ళి క్రీడాకారులు టోకెన్ తీసుకెళ్ళాలి కంపల్సరిగా. గ్రౌండ్ ఆవరణలో కొండమిది వెంకటేష్, ప్రభుదత్ మనోజ్ దగ్గర టోకెన్లు ఉన్నాయి. టోకెన్ తీసుకొని భోజనానికి వెళ్ళాల్సిందే కోరుకున్నాం.
మ్యాచ్ తర్వాత లంగ్ బ్రేక్ ఉంటుంది. లంగ్ బ్రేక్ తదనంతరం సాయి అకాడమీ హైదరాబాద్ వర్సెస్ తెలంగాణ మిషన్ రెండు టీములు కూడా లంచ్ చేసుకొని ప్రదర్శించాలని కోరుతున్నాం. సాయి అకాడమీ హైదరాబాద్ వర్సెస్ తెలంగాణ మిషన్ మొదటి విభాగం అయిపోయి కొట్టం జట్టు 20-15 కవర్ అప్ కర్మ గురించి మొత్తం కూడా లంచ్ తెలాలి. లంచ్ తెలం తీసుకొని లంచ్ తెలాలండి. లంచ్ అనంతరం సాయి అకాడమీ హైదరాబాద్ వర్సెస్ తెలంగాణ మిషన్ ఈ రెండు లంచ్ చేసుకొని తర్వాత రావాలి. 1 అవర్ బ్రేక్ ఉంటుంది. క్రీడాకారులు టోకెన్ తీసుకొని లంచ్ వెళ్ళాలండి. మీరు పంతొమ్మిది 20 ఒక్క పాయింట్ ఆధిక్యంలో కొత్తగూడెం జట్టు 20-19 ఫేవర్ ఆఫ్ కొత్తగూడెం. రెండు జట్ల స్కోర్ సమమైంది. కమిటీ సభ్యులు ఆ సాయం కాదు బయటకు పంపండి. గుంజు రైట్ రైట్ వెనక రానివ్వకండి. కమిటీ సభ్యులు తీసుకుంటున్నాయండి. కమిటీ సభ్యులు Thank you.
అక్కడే ఇరవై మూడు ఇరవై రెండు ఒక్క పాయింట్ ఆధిక్యంలో కొత్తగూడెం జట్టు 23-24 ఫోర్ ఆఫ్ కొత్తగూడెం ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఫోర్ ఆఫ్ ప్రకాశం 27-26 ఒక్క పాయింట్ ఆధిక్యంలో ప్రకాశం జట్టు ఇరవై ఏడు ఇరవై ఏడు రెండు జట్ల స్కోర్ 27-27 సమమైంది Gilan number 29-28 Pera Prakasham
ముప్పై ఇరవై ఎనిమిది రెండు పాయింట్ల ఆధిక్యంలో ప్రకాశం జట్టు. లాస్ట్ ఫైవ్ మినిట్స్ టు ప్లే. బోటింగ్ కెప్టెన్స్ 30-29 సౌరవ్ ప్రకాశం, 30-29 ఒక్క పాయింట్ ఆధిక్యంలో ప్రకాశం జట్టు. చివరి ఐదు నిమిషాలు. Thank you.